ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ సృష్టిస్తున్న విలయతాండవానికి చెక్ పెట్టేందుకు ఫ్రంట్ లైన్ వారియర్స్ అహర్నిశలు శ్రమిస్తున్నారు. వైద్యులు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి కరోనాతో పోరాడుతున్న వైనం చూస్తూనే ఉన్నాం. అయితే వీరికి ధీటుగా కరోనా కట్టడిలో పోలీసులు సైతం కీలక పాత్ర పోషిస్తున్నారు. నూతన సవాళ్లను ఎదుర్కొంటూనే ధైర్యంగా ముందడుగు వేస్తున్నారు. లాక్డౌన్ అనేది అంటే మార్నింగ్ 10 నుంచి స్టార్ట్ అవుతుంది. కొంత అంటే మార్నింగ్ టైంలో కొంచెం హెవీగా ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్న బిట్వీన్లో అయితే ఆల్మోస్ట్ కంప్లీట్గా నార్మల్ అయిపోతుంది. అంటే మధ్యాహ్నం 11 తర్వాత నుంచి గ్రాడ్యువల్గా తగ్గుకుంటూ వచ్చి ఈవినింగ్ టైంలో మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు, ఆఫీస్లో నుంచి ఇళ్ళకి వెళ్ళేటోళ్ళు మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆల్ ఎసెన్షియల్స్కి పర్మిషన్స్ ఇచ్చినారు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. 30% ఎంప్లాయీస్ వచ్చి వర్క్ చేయాలి. ఆర్ ఐటీ అన్ని ఆఫీసులు అందరూ ఈవినింగ్ టైం అయ్యేసరికి కొంత మళ్ళీ గ్రాడ్యువల్గా పెరుగుతుంది. అన్ని ఐడి కార్డ్స్ అండ్ ప్రాపర్గా డాక్యుమెంట్స్ చెక్ చేసినాకంటే ఎసెన్షియల్లో దాంట్లో నీకు అంటే ఏదైనా ప్రూఫ్ అన్ని చెక్ చేసిన తర్వాతనే పంపిస్తున్నాము. సోషల్ డిస్టెన్సింగ్, ప్రజల కదలికలపై ఆంక్షలు, లాక్డౌన్, కొత్త నిబంధనలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారిన నేపథ్యంలో రక్షక భటుల పని మరింత క్లిష్టంగా మారింది. కరోనా మహమ్మారి నుంచి తమని తాము కాపాడుకుంటూనే జనాలను సంరక్షించడం కీలకంగా మారిన తరుణంలో పోలీసు శాఖపై విపరీతమైన ఒత్తిడి పెరిగింది. దీనికి తోడు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించే వారితో కొత్త చిక్కులు వచ్చిపడుతుంటే, మరోవైపు ఎక్కడ ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉండే విధంగా పోలీసు శాఖ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ప్రభుత్వం, మీడియా ఎంతగా విన్నవించుకుంటున్నా ఇంకా కొందరు లాక్డౌన్ నిబంధనలను అతిక్రమించడం పోలీసులకు తలనొప్పిగా మారుతోంది. ఇక సోషల్ డిస్టెన్సింగ్ పాటించకపోవడం, మాస్క్ సరిగ్గా పెట్టుకోకపోవడం వంటివి సర్వసాధారణం అయిపోయాయి. ఈ నేపథ్యంలో అధిక పనివేళలు వారిపై మరింత ఒత్తిడిని పెంచుతున్నా ప్రజల ప్రాణ సంరక్షణకే కట్టుబడి ఉన్నామని చిరునవ్వుతో విధులు నిర్వహిస్తున్నారు. అవేర్నెస్ అయితే చాలా వరకు వచ్చిందండి. కొంతమంది అంటే ఇంకా తెలియని వాళ్ళు కొంతమంది వస్తున్నారు. వాళ్ళకి చెప్పి అంటే ఒకసారి వార్నింగ్ ఇచ్చి కేసెస్ బుక్ చేసి ఇంకొకసారి వస్తే బండి సీజ్ అవుతుందని వార్నింగ్ ఇచ్చి పంపిస్తున్నాం. ఆల్మోస్ట్ అంటే అట్లా అంత తెలియని వాళ్ళు అయితే ఎవరు లేరు. పేపర్లో, న్యూస్లో డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వేరే ఇష్యూగా గురించి లేదు కాబట్టి కంటిన్యూస్గా న్యూస్ అంతా ఈ ఇష్యూ పైననే ఉంది కాబట్టి ఆల్మోస్ట్ అలాంటి అంటే కొంత యూత్ ఏంటంటే ఏదో రీజన్ చెప్పి వెళ్ళిపోదాము, అది ఏదైనా చిన్న పని ఉంది అన్న దీంట్లో బయటకు వస్తున్నారు. ఒకటేంటంటే షాప్స్, ఆల్మోస్ట్ అన్ని షాప్స్ బంద్ ఉన్నాయి కాబట్టి వచ్చినా యూజ్ లేదన్న దీంట్లో చాలామంది బయటికి రావడం ఎందుకు అన్న దీంట్లో ఆగిందైతే వాస్తవం. కొన్ని చిన్న చిన్న రీజన్స్కి వస్తున్నారు, అది మేము కేసెస్ బుక్ చేసి అంటే ఓన్లీ ఎసెన్షియల్ అంటే కంపల్సరీ మ్యాండేటరీగా నేను బయటికి వెళ్ళాలి, ఇది నేను వెళ్ళకపోతే సాల్వ్ కాదు అన్నప్పుడు మాత్రమే రమ్మని మేము అంటున్నాము. అలాంటి రీజన్ కాకుండా అదర్ దెన్ వేరే రీజన్తో వస్తుంటే మాత్రం కేసెస్ బుక్ చేసి డిటైన్ చేస్తున్నాం వెహికల్ని. ఆఫ్టర్ ఈవినింగ్ అట్లా మేము బండి రిలీజ్ చేసి పంపిస్తున్నాం. లాక్డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా క్రైమ్ రేట్ కూడా పెరుగుతుండడం పోలీసు శాఖకు పెను సవాలుగా మారింది. గృహహింస, చిన్నారులపై లైంగిక దాడులు పెరుగుతున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. వీటిని కట్టడి చేసేందుకు పలు హెల్ప్ లైన్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక లాక్డౌన్లో వెసులుబాటు కల్పించిన సమయంలో తప్పితే మిగతా సమయంలో బయటకు రావద్దని పోలీసులు ప్రజలను విన్నవించుకుంటున్నారు. స్టార్టింగ్ రోజు అంటే ఎవ్రీడే కొంచెం ఇంక్రీజ్ అయ్యకుండా స్టార్టింగ్ రోజు కొంచెం తక్కువ ఉండింది కేసులు. అంత లాక్డౌన్ అనేసరికి భయంతోనే కొంత రాలేదు బయటికి. తర్వాత ఏంటంటే ఇన్ని కొన్ని ఎసెన్షియల్స్కి దాంట్లోకి పర్మిషన్స్ ఇస్తున్నామన్న దీంట్లో కొంత పెరగడం వాస్తవము. దాంట్లో మేము కేసులు కానీ మళ్ళీ పెంచుకుంటా అంటే 40 నుంచి 50 వరకు మా కన్సర్న్ పిఎస్లో మాత్రం మేము ఈ రేంజ్లో అంటే పడ్డాయి. ఎవ్రీడే అదే అంటే కొంచెం ఒక 5-6 పెరుగుతున్నాయి కానీ ఆల్మోస్ట్ డైలీ అన్ని కేసులు అయితే బుక్ చేస్తున్నాం. పోలీసు శాఖ మన కోసం అహర్నిశలు శ్రమిస్తున్న తరుణంలో నిబంధనలను పక్కాగా పాటిస్తూ కరోనాకు కళ్లెం వేయడం మన అందరి బాధ్యత.